విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 50,000 విగ్రహాలు పంపిణీ చేసినట్లు వారు చెప్పారు. మొబైల్ వ్యాన్ ద్వారా విశాఖపట్నంలో 7,000 విగ్రహాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. నా పేరు నాగేంద్ర బాబు అండి. మేము జేడీ వివి లక్ష్మీనారాయణ గారు స్థాపించిన జేడీ ఫౌండేషన్ సభ్యులం అండి మేము. అయితే ఈరోజు వినాయక చవితిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మట్టి వినాయక ప్రతిమల్ని మనం ఉచితంగా డొనేట్ చేయడం జరుగుతుందండి. పాదచారులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. ఈరోజు ఈ పంపిణీలో భాగంగా విశాఖపట్నం జీవీఎంసీ సర్కిల్లో 7,000 బొమ్మల్ని మనం 7,000 మట్టి వినాయక ప్రతిమల్ని మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అయితే ప్రజలందరికీ కూడా మట్టి వినాయక ప్రతిమల్ని ఉపయోగించడం తాలూకు ఆవశ్యకతను తెలియజేస్తున్నామండి. ఈ మేము అందిస్తున్న ఈ మట్టి వినాయక ప్రతిమలన్నింటిలో కూడా తులసి విత్తనాలను పెట్టి ఉంచాము. సో ఇంట్లోనే కుండీల్లో పూల కుండీల్లో ఈ మట్టి బొమ్మల్ని అంటే అనిపివేసే ప్రోగ్రాము మీరు పెట్టుకోండి. తద్వారా మా తులసి మొక్కలు మీ ఇంట్లో ఉంటాయి. పర్యావరణ సహితంగా పండుగ చేసుకోవడం చాలా ఆవశ్యకరం అని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నామండి. ఇందులో ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల మా సభ్యులు ఈ మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారండి. పర్యావరణ పరిరక్షణ భాగంగా రాష్ట్రం అంతా జేడీ ఫౌండేషన్ తరఫున మట్టి విగ్రహాలు పంచుతూ ఉంటాయి. ఇక్కడే కాదు, గత 3 సంవత్సరాల నుంచి పంచుతున్నాం. ఇది 3 సంవత్సరాల విగ్రహాలు పంచిపెట్టడం సుమారు 13 జిల్లాల్లోనే కలిపి 50,000 విగ్రహాలు దాకా పంచుతూ ఉంటాయి. అలాగే అదే భాగంగా ఇవాళ విశాఖపట్నంలో 7,000 విగ్రహాలు పంచుతూ ఉంటాయి. ఈ విగ్రహాలన్నీ కూడా మొబైల్ వెహికల్ ద్వారా మొత్తం సిటీ అంతా కూడా పంచుతూ ఉండే. అదేవిధంగా మా జేడీ ఫౌండేషన్ సభ్యులు ఎక్కడ ఉన్నారో అక్కడ వాళ్ళ ఏరియాలో వాళ్ళ పరిధిలో వాళ్ళ కాలనీలోనూ గుళ్ళ దగ్గర సొంతంగా విగ్రహాలు పెట్టి ఈ మొబైలే కాకుండా అదే విధంగా ఆ రకం కూడా పంచుతున్నారు విగ్రహాలు అన్నీ కూడా అండి. కొన్ని ఈ పర్యావరణ పరిరక్షణకి దానికి సంబంధం